ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఏ లీడర్స్ ఒకసారి స్కూల్స్ ని పర్యవేక్షించడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు గానివ్వండి లేదంటే ఉపాధ్యాయులు గానివ్వండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దాని మీద ఒక వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఎస్ఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మీరు ఈ స్కూల్ మొత్తం చూసారా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడిగంట ముగించినటువంటి పరిస్థితి మనందరూ చూస్తున్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలలు తెలుసుకున్న తర్వాత విద్యార్థుల అభిప్రాయాలని ఒక పాఠశాలని ఈరోజు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అయితే పరిశీలనలో మాత్రం చూసినట్లయితే పూర్తిగా ఏదైతే గతం కంటే ఈ యొక్క పాఠశాలలు తెరిచిన తర్వాత హాజరు శాతం చాలా తక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే విద్యాశాఖ అధికారులు కానీ విద్యార్థుల యొక్క ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగిన సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది, కరోనా నివారణ పోవాలంటే కేవలం బ్లీచింగ్ పౌడర్ పారాసిటమాల్ తప్ప వేరే ఏంది కాదని చెప్పింది. అలాంటి బ్లీచింగ్ పౌడర్ కానీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ ఈరోజు విద్యార్థులకు ఇచ్చిన లేదు. మనం ముఖద్వారం ముందులో చూస్తున్నాం, ఎలాంటి శానిటైజర్ చేయకుండా ఈరోజు విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవైపు విద్యార్థులకు తరగతికి 16 మంది మాత్రమే అంటున్నారు. 16 మంది ఉన్న విద్యార్థులు కూడా కనీసం కూర్చోవడానికి ఒక బెంచ్ కూడా ఏర్పాటు చేయాలని దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకే సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోకుంటే విద్యార్థుల ప్రాణాలు గోయిందని గాల్లో కలిసే పరిస్థితి మనందరికీ చూస్తున్నాం. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంది. మరోవైపు తల్లిదండ్రులు పాఠశాల చేర్పించిన తర్వాత విద్యార్థులకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడెంట్గా విద్యార్థులు ఇచ్చినట్టు పరిస్థితి లేదు. మరోవైపు తల్లిదండ్రులు తమ వేస్తే తప్ప విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వమంటున్నారు. అయితే కరోనా ఉన్నట్టు నేపథ్యంలో ఈరోజు భౌతిక దూరాన్ని పాటించాలంటున్నాం. మరోవైపు వేలు తమ్ వేసిన తర్వాత ఇతర పేరెంట్స్ కూడా అందరూ వేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఒకరు పాజిటివ్ ఉంటే అందరూ కూడా పాజిటివ్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో విజయనగరం జిల్లా చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో చూసినాం, ఒక ట్యూషన్ పాయింట్ ఇప్పుకుంటూ క్లాస్ రూమ్ పెట్టుకుంటే దాదాపు 48 మంది పైగా విద్యార్థులు పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముని నిషేధించి తాత్కాలికంగా విద్యార్థులందరూ కూడా కావాల్సిన సబ్సిడెంట్ పాఠ్యపుస్తకాలని సరైనటువంటి మౌలిక సదుపాయాలని ఎక్కువ మెంచి ప్రికాషన్స్ విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. మెరుగైనటువంటి విద్యా విధానం కావాలి. దీంతోపాటు వాళ్ళ ఆరోగ్య భద్రత దృష్టి పెంచుకొని ఆ రకమైన చర్యలు చేపట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జిల్లా అధ్యక్షులు కోటి ఉన్నారు, మీరు చెప్పండి, అంటే పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకోలేనట్టు కనిపిస్తుందా? ఎక్కడికైనా ఎక్కడుందనాలి చెప్పాలి. ప్రభుత్వం ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకొని చెప్పి ప్రకటనలు చేసింది, ముందస్తుగా ముందు నుంచి చెప్తానే ఉన్నారు. చాలా యాక్చువల్గా అక్టోబర్లో స్టార్ట్ అవ్వాల్సింది, వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు ప్రారంభించారు, ఇంకా ఏం లోపాలు కనిపిస్తున్నాయి? నవంబర్ 2న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కూల్స్ ఓపెనింగ్ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజున మినిమం నీడ్స్, తాగడానికి మంచినీళ్ళు, వాడుకోవడానికి వాష్రూమ్స్, ఉండడానికి బెంచ్, కూర్చోడానికి బెంచ్, టీచర్ టీచర్స్ కూడా లేనటువంటి స్కూల్స్ ఇంకా విజయవాడ నగరంలో ఉన్నాయి. వీటన్నిటి మీద పట్టించుకోకుండా ఏదో దేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో మేము రాష్ట్రం ముందున్నామని చెప్పుకోవడం కోసం మాటలకే పరిమితం అవుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిన్న ఆదిమూలపు సురేష్ గారు ఒక స్కూల్ విజిట్ చేశారు, ఆదివారం పూట విజిట్ చేశారు. స్కూల్స్ ఉన్న టైంలో విజిట్ చేయమని చెప్పండి, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. అక్కడున్న హెచ్ఎంస్ కానీ టీచర్స్ చెప్పే ప్రాబ్లమ్స్ వినాలి. అంతేగాని ఆదివారం పూట వెళ్ళి స్కూల్స్ వెళ్ళి విజిట్ చేసే మంత్రి గారిని మనమే చూస్తూ ఉన్నాం. అదేమంటే ఈ రోజున విపక్షాల విద్యార్థి సంఘాలు కానీ విపక్షాలు ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు రండి, మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేని పరిస్థితి. మినిమం మీరు చూస్తున్నారు కదా, బీచింగ్ కూడా లేదు. ఇంతటికి కూడా దీంట్లోనే మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగినాయి, సచివాలయం ఎగ్జామ్స్ జరిగినాయి, చిన్న చిన్న ప్రభుత్వం కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ జరిగినాయి, ఎంసెట్ ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఇంతవరకు ఇక్కడ ప్రికాషన్స్ ఏమి లేవు. ప్రభుత్వం ఏమన్నారు, శానిటైజర్ బాటిల్ ముందు పెడతాము, 3 మాస్కులు ఇస్తామన్నారు. ఆ మాస్కులు కూడా సరైన నాసిరకం మాస్కులు, విద్యార్థులకు సరిపోకుండా ఉపయోగం లేని మాస్కులు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి దాని మీద ఈరోజు విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ ఆఫీసర్స్ పెట్టుకోమని చెప్పండి. ఆ మాస్కులు కానీ శానిటైజర్ కానీ పిల్లల్ని తెచ్చుకోమన్నారు, మంచిళ్ళ బాటిల్ తెచ్చుకోమన్నారు, పిల్లలు అన్ని విధాలుగా అన్నీ తెచ్చుకుంటున్నారు. వాష్రూమ్స్ కూడా పరిస్థితి ఏంటి, ఒక్కటి కూడా హ్యాండ్ వాష్ బాటిల్ ఒక స్కూల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. విజయవాడ లాంటి మహానగరంలోనే ఇటువంటిది లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా ఈరోజు స్కూల్స్ రన్ అవుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇది పేరుకే చెప్పుకుంటుంది. ఈరోజు మేము దేశవ్యాప్తంగా మేము చేసామని, జరగబోయే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలా, రాబోయే ప్రికాషన్స్ కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ ప్రికాషన్స్ కానీ పాటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పూనుకుంటామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అంటే ఒక పక్క హెడ్ మాస్టర్ కానీ నేను వాళ్ళ వెర్షన్ కూడా తీసుకున్నాను, పూర్తిగా అంటే పేరెంట్స్ సంతకం తీసుకుని మరి పిల్లల్ని పంపిస్తాను తీసుకొచ్చాము, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామంటున్నారు, మీరేమో శానిటైజేషన్ కూడా సరిగ్గా లేదంటున్నారు, ఏం జరుగుతుందో సార్? ఈరోజు పాఠశాల తెరిచినటువంటి నేపథ్యంలో ఎస్ఎఫ్ఐగా వివిధ స్కూల్స్ని వెళ్ళి మేము పరిశీలన చేయడం జరిగింది.
మా పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ చర్యలు తీసుకోలేదు ఆ తీసుకోకపోవడం వల్ల విద్యార్థులకు కోవిడ్ సోకే అవకాశం ఈ రోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు గాని తల్లిదండ్రులు విద్యార్థులు అనేక భయాందోళన చెందే అవకాశం జరుగుతా ఉంది ఈ రోజు విద్యార్థులకు సదుపాయాలు లేకపోతే మీరు నవంబర్ 2 నుంచి పాఠశాల తెరిచి ఏం ఉపయోగం విద్యార్థులకు శానిటైజర్ చేయాల్సిన అవసరం ఉంది కదా తరగతి గదుల్లో అన్ని సదుపాయాలు ఉండాలి కదా ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది విద్యాశాఖ అధికారులు ఏమో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు కానీ విద్యార్థులకు ఏమో ఈరోజు కనీస సదుపాయాలు లేకపోతే ఆ విద్యార్థి ఎట్లా చదువుకుంటారు మీరు తెలుసు ఏం ఉపయోగం అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ కూడా రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని చెప్పి చెప్పారు ఒక అధికారిని కూడా ప్రతి పాఠశాలకి నియమిస్తామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడా కూడా జరగలేదు కనీసం హెల్త్ ఆఫీసర్లు కూడా కనీసం హెల్త్ ఆశ వర్కర్ కూడా స్కూల్ దగ్గర లేనటువంటి పరిస్థితి మరి ఏ రకంగా విద్యార్థులకు భద్రత కల్పిస్తారని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రానున్న కాలంలోనైనా విద్యార్థులకి గతంలో చూసాం విజయనగరం జిల్లాలో ఒక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా వచ్చింది కానీ ప్రభుత్వం ఏ బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు కొన్ని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా సోకితే మీరు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుంది ఇది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థుల తరపున తల్లిదండ్రుల తరపున మేము కోరుతా ఉన్నాం రైట్ మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభమైన స్కూల్స్ విషయంలో మాత్రం సరైన దృష్టి సారించాల్సిన అవసరం ఇంకా ప్రభుత్వం మీద ఉంది అనేది ఎస్ఎఫ్ఐ చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో ప్రభుత్వం దీని మీద ఎటువంటి సమాధానం చెబుతుంది అనేది కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడీటీవీ మొగల్ రాజపురం